హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైలీ అనాలిసిస్ గురించి మనం ఇన్ గా అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో మనము టాపిక్ లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన లో ఉన్న కంటెంట్ని చూడండి అండ్ ఆ కంటెంట్లోంచి మీకు నచ్చిన ఒక టూ టు ఫోర్ వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ గా అనిపించినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని కూడా లైక్ చేయండి సో మనం డైరెక్ట్గా మనం టాపిక్ లో అయితే మనం వెళ్ళిపోదాము సో ఫస్ట్ మనం మన నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అనాలసిస్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో ఇలా హయెస్ట్ పాయింట్ చూసుకుంటే మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ థర్టీ ఎయిట్ లెవెల్స్ అన్నది మనకి హైస్ట్ పాయింట్ అండ్ మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ జీరో టూ లెవెల్స్ అనేది మనకు ఒక లోయెస్ట్ పాయింట్ సో ఫైవ్ జీరో టూ లెవెల్స్ అంటే మనకి డౌన్ సైడ్ లో ఫోర్త్ టార్గెట్ అయితే ఉందో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్ లెవెల్స్ ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ కైతే మనకి వెళ్ళింది అండ్ సైడ్ లో మనకి ఈ డైలీ టార్గెట్ అయితే ఉందో సెవెంటీన్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ లెవెల్స్ ఈ లెవెల్స్ మనకు మంచి రెసిటెన్స్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ అనేది అయ్యి మళ్ళీ తిరిగి డౌన్ సైడ్ లో అయితే మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇవాళ మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకి వచ్చింది కానీ కొంచెం లైక్ డౌట్ఫుల్ గాని మనకుండే మార్కెట్ లైక్ అంత దూరం వరకు వెళ్తుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మార్కెట్ అనేది మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో ఉందని చెప్పేసి ఆల్రెడీ మనము ఇలా నిన్నటి అనలిసిస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మార్కెట్ ఇవాళ చూసుకున్నట్టయితే మనకి ఆ పొటెన్షియల్ రివర్సల్ జోన్ ని దాటి మనకి ఇవాళ బయటకి అయితే మనకి వెళ్ళలేదు యాక్చువల్ గా సిక్స్ సెవెంటీ ఎయిట్ లేదంటే సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్ లెవెల్స్ కనుక దాటి మనకి బయటికి మనకి వెళ్తున్నట్టయితే మన పిఆర్జెడ్ అనేది మనకి దాటి మార్కెట్ లో ఒక మంచి ఇంకా ఫర్దర్ గా మంచి అప్సండ్ మూవ్మెంట్ అనేది వచ్చి మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ వరకు అయితే మనకి వెళ్తుంది పీఆర్సెడ్ లో మనకి హైయెస్ట్ పాయింట్ మనకి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ లెవెల్స్ వరకు అన్నది ఉంది కాబట్టి మార్కెట్ అనేది అట్లీస్ట్ ఆ లెవెల్స్ వరకు కూడా మనకి రాలేదు మధ్యలోనే ఆగి మనకి మార్కెట్ అనేది డౌన్స్ వరకు అయితే వచ్చింది సో ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రీమ్ వరకు మనకి వెళ్ళాలని రూల్ ఏం లేదు మధ్యలో ఎక్కడి నుంచి అన్న మనకి రివర్సల్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్ సో అదే మనకి వాళ్ళ జరిగింది సో మార్కెట్ అయితే ఇంకా ప్రస్తుతానికి ఇంకా పొటెన్షియల్ రివర్సల్ జోన్ లోనే ఉంది అందులో నుంచి ఇంకా డౌన్ సైడ్ అయితే మనకి రాలేదు సో దాని గురించి అయితే మనం వెయిట్ అయితే మనం చేయాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము ఇది మనకి పాస్ట్ అనలిసిస్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా మనం చార్ట్స్ లోకి అయితే మనం వెళ్ళిపోదాము సో ఇది మనకి నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన డైలీ టైం ఫ్రేమ్ లో చార్ట్ సో ఇవాళ మన మార్కెట్ అనేది కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయింది అయ్యి మనకి ఇనిషియల్ గా కొంచెం మార్కెట్ డౌన్ సైడ్కే కొంచెం సౌడ్ సైడ్ వెస్క్ అయితే మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ సో సైడ్ వెస్ అనేది వెళ్ళి మార్కెట్ ఎగ్జాక్ట్ మనకు మంచి సపోర్ట్ని తీసుకొని అక్కడ వచ్చి మార్కెట్లో మనకు కంటిన్యూస్ ర్యాలీ అనేది వచ్చి మార్కెట్లో మనకి అప్పర్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ సెవెంటీ థౌసండ్ సిక్స్ ఫార్టీ లెవెల్స్ ఈ లెవెల్స్ వరకు అయితే మనకు వచ్చి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ లో అయితే మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది సో రేపటి సెషన్ గురించి లైక్ మండే సెషన్ గురించి మనం మాట్లాడుతున్నట్టు అయితే సో రేపు హాలిడే కాబట్టి మనకి డైరెక్ట్గా మనకు ఓపెనింగ్ అనేది మనకు మండే ఉంటుంది కాబట్టి సో మండే సెషన్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే మనకి ఇవాళ వన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఏతుందో మనకు ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అనేది అయ్యింది దాని ఫాలోఅప్ క్యాండిల్ మనకు ఒక ఎన్సెల్ బార్ క్యాన్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అనేది అయ్యింది అయ్యి దాని తర్వాత ఫాలోఅప్ అప్ క్యాండిల్ మళ్ళీ మనకి మార్కెట్ లో ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ ఏతుందో ఈ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ యొక్క బాడీకి పైకి మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది కాబట్టి మనకి ఇందులో కొంచెం అప్సైడ్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్ అప్సైడ్ కి వెళ్తున్నట్టు అయితే తిరిగి మళ్ళీ మనకి సెవెంటీన్ థౌసండ్ సిక్స్ థర్టీ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి డౌన్ సైడ్కి మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి మార్కెట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే సో ఇనిషియల్గా మనకి కంటి అప్సైడ్కి వెళ్ళినా కూడా మార్కెట్లో దాని తర్వాత మార్కెట్లో మనకు ఫాల్ అన్నది వచ్చింది ఇన్సర్ బార్ క్యాన్స్ ప్యాటర్న్ తర్వాత మనకు మూమెంటం చూసుకున్నట్టు అయితే ఇక్కడ నుంచి అప్సర్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కూడా మనకి అదే లెవెల్స్ అయితే మనకి మెయింటైన్ ప్లేస్ అయితే మార్కెట్ ఇక్కడ మనకి సైడ్ ఎఫెక్స్కి అయితే మనకి వెళ్ళిపోయింది సో ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ థర్టీ లెవెల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు మనకి సెవెంటీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ దాని తర్వాత మనకి సెవెంటీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ దాని తర్వాత మనకి ఫైనల్గా మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ లెవెల్స్ వరకు కూడా మనకి పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అండ్ ద సేమ్ టైమ్ ఈ ఫైవ్ ఫిఫ్టీ టూ లెవెల్స్ మనకి ఈ పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో మనకి లోయస్ట్ పాయింట్ అండ్ ఎగ్జాక్ట్ గా మనకి అదే లెవెల్స్ లో మనకి వాళ్ళ మార్కెట్ అనేది మనకి సపోర్ట్ లాగా మనం తీసుకొని అక్కడ నుంచి మనకి రివర్సల్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ ఫైవ్ ఫిఫ్టీ టూ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టయితే మనకి ఇది ఒక మంచి అనేది వచ్చి తిరిగి మళ్ళీ మనకు డౌన్ సైడ్ లో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది సో ఇది మనకి అంత ఒక స్టెప్ వైజ్ మేనర్ మనకు ఉంది కాబట్టి చాలా స్లోగా పడుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను సో మనం కొంచెం లో టైమ్ ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫైవ్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో కనుక మనం చూసినట్యితే దీనికి కొంచెం నేను లైక్ జూమ్ ఇన్ అయితే అవుట్ అయితే నేను చేశాను సో దట్ అయితే మీకు క్లారిటీ అయితే మీకు కనిపిస్తుంది సో మార్కెట్ చూడండి ఇవాళ మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది అయిన తర్వాత మనకి ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ మనకి ఒక మంచి సపోర్ట్ లాగా తీసుకుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లెవెల్స్ మనకి ఈ పిచ్ ఫోర్ లో మనకి ఈ వార్నింగ్ మనకి ఈ ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో ఈ సపోర్ట్ అండ్ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది సో ఒక వన్ సెకండ్ ఇది మనకి సో ఇది మనకి సెకండ్ స్టాండర్డ్ డివియేషన్ ఫ్రెండ్స్ ఇది సో దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ హై లోకి అయితే వెళ్ళాను సో ఈ సెకండ్ స్టాండర్డ్ డివియేషన్ అప్పర్ సైడ్ లో మనకు ఒక మంచి సపోర్ట్ లాగా తీసుకుంది మార్కెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది రావడం వల్ల మార్కెట్ లో మనకు ఒక మంచి అప్సర్ ర్యాలీ అనేది మనకు వచ్చింది వచ్చి చూడండి మనకి యాక్చువల్ గా మనకి మార్కెట్ అనేది అట్లీస్ట్ ఈ థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ప్రొజెక్షన్ లో మనకి హాల్ట్ అనేది మనకి తీసుకోవాలి కానీ డైరెక్ట్ గా మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కూడా మనకి అవుట్ అనేది ఇచ్చి మనకి ఎగ్జాక్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రొజెక్షన్స్ దగ్గర మనకి మార్కెట్ హాల్ట్ తీసుకుంది దాని తర్వాత మళ్ళీ మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రొజెక్షన్స్ దగ్గర మనకి మార్కెట్ అన్నది హాల్ట్ తీసుకొని మనకి గా మనకి బ్రేక్అట్ అన్నది వచ్చి తిరిగి మళ్ళీ మనకి ఈ ఫిఫ్టీ నే మనకి సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి ఫైనల్ గా మళ్ళీ మనకి అవుట్ అన్నది వచ్చి మనకి ఫైనల్ గా మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఉందో ఎక్స్ట్రీమ్ టార్గెట్ దగ్గర వరకు అయితే మనకి వెళ్ళిపోయింది అండ్ ఇది మనకి టూ పాయింట్ ఫైవ్ స్టాండర్డ్ డివియేషన్ ఫ్రెండ్స్ ఇది చెప్పాలంటే సో ఎగ్జాక్ట్ మనకి టూ పాయింట్ ఫైవ్ స్టాండర్డ్ డివియేషన్ వరకు అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ అకౌంట్ డౌన్ డౌన్సర్ అది వచ్చి మళ్ళీ మనకి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అడ్జస్ట్మెంట్ దగ్గర మనకి మార్కెట్ అనేది ఆగి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో మనకు మంచి ర్యాన్ అయితే మనకి స్టార్ట్ అనేది సో ఇప్పుడు ఫైనల్ గా మనం మార్కెట్ అనేది మనకి సైడ్ వేస్ మూమెంట్ అనేది మనకు ఉంది కాబట్టి ఈ లెవెల్స్ లో సో మనకి మండే సెషన్ లో మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్స్ లో నుంచి మనకి బ్రేక్అౌట్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి వన్స్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ లో నుంచి మనకి అప్ సైడ్ కి కానీ డౌన్ సైడ్ కి కానీ మనకి అవుట్ ఇచ్చినట్టు అయితే మనం ఇందులో మంచి పోర్షన్స్ అయితే మనం బిల్డప్ చేసుకోవచ్చు కానీ ఈ మూమెంట్ ప్రకారం మనం చూసుకున్నట్టు మాక్సిమం మనకి డౌన్ సైడ్ కి బ్రేక్ అవుట్ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను వన్స్ మార్కెట్ కనుక మనకి ఈ సెవెంటీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ లెవెల్స్ బ్రేక్అౌట్ ఇచ్చినట్టు మనలో షార్ట్ పోర్షన్స్ ని బిల్డప్ చేసుకొని మన స్టాప్ లాస్ ని ఈ లెవెల్స్ లా మీకు కొంచెం కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే కొంచెం రిస్క్ తీసుకోవాలనుకున్నట్టయితే ఈ లెవెల్స్ లో మనం పెట్టుకున్నట్టయితే మనము ఇక్కడ మనకి డౌన్ సైడ్ కి మనకి ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్స్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ లెవెల్స్ వరకు అయితే మనము వరకు అయితే మనం డౌన్ సైడ్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు సో ఇది మనకి మండే సెషన్ కి సంబంధించిన లైక్ ట్రేడ్ సెటప్ అండ్ మన టెక్నికల్ అనాలసిస్ అన్ని కూడా సో ఇవాళ నేను చూసుకున్నట్టయితే ఇవాళ నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్స్ చూసుకున్నట్టు అయితే ఇవాళ నేను బయింగ్ కంటే కూడా నేను సెల్లింగ్ సైడ్ నేను వెళ్ళాను ఫ్రెండ్స్ సో ఎందుకంటే మార్కెట్ అనేది మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లోకి మనకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఈ జోన్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ జోన్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ జోన్ ని అండ్ ఈ సిక్స్ ఫిఫ్టీ జోన్ సిక్స్ ఫిఫ్టీ జోన్ ని ఈ రెండింటి దగ్గర నేను స్ట్రాంగిల్ అయితే నేను బిల్డప్ అయితే నేను చేసుకున్నాను ఎట్ ద సేమ్ టైం దీన్ని నేను లాంగ్ ఐరన్ కాండర్ లాగా కూడా నేను కన్వర్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కనుక ఈ లెవెల్స్ దాటి మళ్ళీ మనకి అప్సైడ్ మనకి వెళ్తున్నట్టు మనకి లాస్ లో మనకి వెళ్ళిపోతుంది కాబట్టి సో అందుకే నేను దీన్ని కొంచెం మార్కెట్ మిడ్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను షార్ట్ షార్ట్స్ అయితే నేను బిల్డప్ చేసుకున్నాను దాని తర్వాత కొంచెం కొంత టైం ఫ్రేమ్ తర్వాత నేను దాన్ని మళ్ళీ లైక్ దాన్ని లాంగ్ ఐరన్ కాండర్ కింద కన్వర్ట్ చేసుకున్నాను కానీ ఫైనల్ గా చూసుకున్నట్టు అయితే మార్కెట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్పైరీ డే కూడా కాబట్టి నాకు ఇవాళ మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింది అట్ ద సేమ్ టైం మనకి లాంగ్ ఐరన్ కాండర్కి చేసుకున్నట్టయితే అయితే మన ప్రీమియం అనేది చాలా మట్టుకు పడిపోతుంది కాబట్టి నంబర్ ఆఫ్ లాట్స్ అనేది మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రీమియంకే మనకి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇవాళ ఇవ్వడం అయితే మనకి జరిగింది ఫ్రెండ్స్ సో ఇది లైక్ ఇవాళకి నేను తీసుకున్న సెటప్ యాక్చువల్గా నేను సెల్లింగ్ సెల్లింగ్ సైడ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటాను కానీ ఇవాళ మనకి ప్రాపర్ ఎంట్రీ పాయింట్స్ అనేది మనకి సరిగా లేదు అని ఎట్ ద సేమ్ టైం మనకి లో మనకు ఉంది కాబట్టి నేను ఇందులో లైక్ సెల్లింగ్ సైడ్ అయితే నేను ఇవాళ వెళ్ళాను ఫ్రెండ్స్ సో ఇది లైక్ ఇది ఇవాళ ఇవాళకి సంబంధించిన ట్రేడ్ సెటప్ సో మాక్సిమం నేను యూజ్ చేసే టెక్నిక్స్ అన్ని కూడా నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో నేను కామన్గా నేను యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రైజాక్షన్ చూస్తాను అండ్ సెకండ్ థింగ్ పిచ్ పిచ్ ఫోక్ అనాలసెస్ చూసుకుంటాను అండ్ థర్డ్ థింగ్ హార్మోనిక్స్ని యూజ్ చేస్తాను అండ్ ఫోర్త్ థింగ్ ఫిబోనాసీ అండ్ కొన్ని కొన్ని సార్లు ఎలెట్ వేవ్స్ ని కూడా నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలెట్ వేవ్స్ మాక్సిమం నేను డే ట్రేడింగ్ కి కంటే కూడా నేను లైక్ మన స్టాక్స్ లో ఎక్కువగా నేను యూస్ చేస్తాను అండ్ ఆ సైకిల్స్ ని బేస్ చేసుకొని నేను అందులో లాంగ్ పొజిషన్స్కి అయితేనే ప్లాన్ చేస్తూ ఉంటాను అండ్ నిన్న దాని ప్రకారంగానే నేను నా ప్రాఫిట్స్ అయితేనే బుక్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అండ్ అట్ ద సేమ్ టైం వీటి అన్నిటిపైన కూడా నేను వీడియోస్ మన లో ఆల్రెడీ నేను చేసి పెట్టాను సో కావాలనుకుంటే మీరు అవి నేర్చుకోవచ్చు లేదనుకుంటే మీకు చార్ట్ ప్యాటర్న్స్ కావాలంటే కూడా ఆ చార్ట్ ప్యాటర్న్స్ పైన కూడా నేను మీకు ఇన్ గా వీడియోస్ అయితే చేశాను కావాలనుకుంటే మీకు ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది మనకి బ్యాంక్ లైక్ నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ ఇప్పుడు మనము ఈ లైక్ ఇవిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సెషన్లో మార్కెట్ అనేది మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్లో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టు అయితే మనకి సెవెంటీ థౌసండ్ సిక్స్ ఎయిటీన్ లెవెల్స్ అనేది మనకు మంచి రెసిటెన్స్ పాయింట్ అనుకోవాలి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే మనకి సెవెంటీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ ఈ లెవెల్స్ మనకి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది సో మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ ఇస్తుందా లేదా అనేది మనం చూడాలి వన్స్ మార్కెట్ ఈ లెవెల్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చే అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఉన్న మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్ ఇది సెవెంటీ థౌసండ్ సిక్స్ సెవెంటీ నైన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకి ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఎగ్జాక్ట్ గా మనకి ఈ సిక్స్ సెవెంటీ ఎయిట్ లెవెల్స్ ఆర్ సిక్స్ సెవెంటీ నైన్ లెవెల్స్ ఇదే మనకి హార్మోనిక్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం కూడా మనకి ఇదే మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లో మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్ సో మనకి ఈ లెవెల్ అనేది మనకి రేపటి సెషన్ కి లైక్ మండే సెషన్ కి ఒక మంచి రెస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే మనకి ఫర్దర్ అయితే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకి ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ అండ్ ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి ఈ లెవెల్ కింద కనుక మనకి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీన్ లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్కి ఇది సెవెంటీన్ థౌసండ్ ఫోర్ థర్టీ సెవెన్ లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఇప్పటి వరకు మీకు వీడియో యూస్ఫుల్గా కనుక మీకు అనిపించినట్టు అయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోని కూడా లైక్ చేయండి సో ఇప్పుడు మనము నిఫ్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన పాస్ట్ అనలిసిస్ పర్ఫార్మెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము సో ఇవాళ హైయెస్ట్ పాయింట్ మనం చూసుకుంటే ఫార్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫోర్ అండ్ లోయెస్ట్ పాయింట్ వస్తారు మనకి ఫార్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సో హైయెస్ట్ పాయింట్ మనకి డైలీ టార్గెట్ అయితే మనకి హిట్ అయితే మనకి చేసింది కానీ మన ఎక్స్ట్రీమ్ టార్గెట్ అయితే మనకి ఇవాళ బ్యాంక్ కూడా మనకి మిస్ అయితే మనకి అయ్యింది ఫ్రెండ్స్ అండ్ లోవర్ సైడ్ లో మనకి ఫార్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ అంటే మనకి లైక్ ఏదైతే మనకి డైలీ టార్గెట్ ఉందో డౌన్ సైడ్ లో దీనికి మనకి చూసుకున్నట్టు అయితే అప్రాక్సిమేట్లీ ఫార్టీ పాయింట్స్తోని మనకి డౌన్ సైడ్ డైలీ టార్గెట్ అయితే మనకి మిస్ అయితే అయ్యింది కానీ మార్కెట్ అనేది లో కొంచెం డౌన్ కి వచ్చినా కూడా లైక్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వల్ల దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్ లో మనకు ఒక మంచి మూవ్మెంట్ అనేది వచ్చింది కి ఎందుకంటే మనకి ఈ రేట్ హైక్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది మనకి ఈసారి పెంచ లైక్ పెంచడం అయితే ఏం జరగలేదు సో స్టాగ్నెంట్ గానే ఉంది కాబట్టి ఇది మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు మార్కెట్ కి అందుకే మనకి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి వాళ్ళ మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది కానీ ఓవరాల్ గా చూసుకున్నట్ైతే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డల్ సెషన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాము కానీ మార్కెట్ కొంచెం లైక్ పాజిటివ్ సెంటిమెంట్ రావడం వల్ల మనకి బ్యాంక్ నిఫ్టీ లో ఒక మంచి మూమెంటం అయితే వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లోకి కూడా మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సో ఆ లెవెల్స్ వరకు అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ సో ఇది మన బ్యాంక్ నిఫ్ట్ కి సంబంధించిన పాస్ట్ అనాలిసిస్ పర్ఫార్మెన్స్ సో ఇప్పుడు మనము చార్ట్స్ లోకి మనం వెళ్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇది సో ఇది మనకి బ్యాంక్ నిఫ్ట్ కి సంబంధించిన చార్ట్ సో ఇవాళ మార్కెట్ చూసుకుంటే మనకి కొంచెం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది ఇనిషియల్ గా మనకి కొంచెం డౌన్ సైడ్ అయితే మనకు వచ్చింది వచ్చి దాని తర్వాత తిరిగి మళ్ళీ మార్కెట్లో మనకు ఒక మంచి ర్యాలీ అనేది వచ్చి మనకి ఫార్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్ వెళ్ళి మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ఒక మన పొటెన్షియల్ రివర్సల్ జోన్ పీఆర్జెడ్ ఏదైతే ఉందో పీఆర్జెడ్ లోకి మనకి వెళ్ళి మార్కెట్ అదే లెవెల్స్ ని మనకి రెస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ అయితే వచ్చింది యాక్చువల్గా ఇది ఫార్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫోర్ కానీ మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ లోయెస్ట్ పాయింట్ మనకి టూ నైన్టీ ఫోర్ లెవెల్స్ అయితే ఉంది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి మనకి పీఆర్జెడ్ ఇంకా హిట్ అయితే అవ్వలేదు సో మనకి మండే సెషన్ లో కొంచెం అప్సెట్ ర్యాలీ అనేది వచ్చి ఈ టూ నైన్టీ ఫోర్ నుంచి మనకి త్రీ థర్టీన్ త్రీ ఫిఫ్టీన్ లెవెల్స్ వరకు అనేది వెళ్ళి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను సో దాని మనకి వన్స్ ఈ పిఆర్జెడ్ని ని హిట్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి సో అప్పుడే మనం ఇందులో ఫ్రెష్గా షార్ట్ పోషన్స్ అయితే మనం బిల్డ్అప్ చేసుకోవచ్చు అంటే మనకి ఈ లెవెల్స్ మనం మనకి బ్రేక్అట్ ఇస్తే తిరిగి మళ్ళీ మనకి ఫార్టీ త్రీ థౌసండ్ లెవెల్స్ వరకు కూడా వెళ్తుందని చెప్పేసి బేస్డ్ ఆన్ మనకి బేరీ క్రాప్ ప్యాటర్న్ ప్రకారము సో మనం నిన్నటి వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకున్నాము సో ఆ ఫర్దర్ గా మనం ఒకవేళ ఈ లెవెల్స్ అవుట్ ఇచ్చి మనకి మార్కెట్ అప్సైడ్ కి సస్టైన్ అవుతున్నట్టు అయితే మనం ఫర్దర్ గా అప్సైడ్ టార్గెట్స్ అయితే మనం క్యాల్కులేట్ చేసుకున్నాము సో యాజ్ ఆఫ్ నో మనకి పొటెన్షియల్ రివర్సల్ జోన్ దగ్గర నుంచి మనకి రివర్సల్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ ఒక వన్ కైండ్ ఆఫ్ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అనేది అయ్యింది కాబట్టి సో మనకి మండే సెషన్ లో మనకి మార్కెట్ అనేది ఈ ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ కిందికి కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే ఎంత ఇవాటి ఓపెనింగ్ ప్రైస్ ఏతుందో ఫార్టీ థౌసండ్ నైన్ ఫార్టీ లెవెల్స్ ఈ లెవెల్స్ కి కనుక మనకి క్లోజింగ్ ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా మనం మార్కెట్ లో ఒక మంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనకి లైక్ మండే సెషన్ లో మనకి ఫస్ట్ డౌన్సెట్ టార్గెట్ కింద మనకి ఫార్టీ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ లెవెల్స్ లాగా అయితే పెట్టుకోవచ్చు అండ్ ఈ లెవెల్స్ కూడా మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ మనకి డౌన్సెట్ టార్గెట్ కింద మనకి ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో మార్కెట్లో మనకి ఒక క్లియర్ కట్ బ్రేక్అట్ ఇచ్చిన తర్వాత వేర్ చేయండి సో మాక్సిమం మండే కి మనకు ఒక ఇన్సైడ్ బార్ క్యాన్స్టిక్ ప్యాటర్నే మనకి ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఒకవేళ ఇన్సైడ్ బార్ క్యాన్స్టిక్ ప్యాటర్న్ కాకుండా మనకి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ యొక్క హైస్ట్ పాయిండింగ్ కానీ లోయస్ట్ పాయిండింగ్ కానీ మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ క్లోజింగ్ అంటే మనకి ఇస్తున్నట్టయితే దాని తర్వాత క్యాండిల్ ఏదైతే ఉంటుందో కి సంబంధించిన క్యాండిల్ అందులో మనము ఫ్రెష్ డైరెక్షన్ ని బేస్ చేసుకుని మనం మెయింటెన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మనకు కొంచెం లో టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే సో మార్కెట్ ఇవాళ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యింది అయ్యి మార్కెట్లో మనకి మంచి ఫాల్ అనేది వచ్చింది వచ్చి మనకి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఈ లెవెల్స్ ఫార్టీ థౌసండ్ సెవెన్ ఎయిటీ లెవెల్స్ ఈ లెవెల్స్ మనకి సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్లో మనకు ఒక మంచి రివర్సల్ అనేది వచ్చి ఫైనల్గా మనకి ఒక హైయెస్ట్ పాయింట్ అయితే మనకి ఫామ్ చేసి పొటెన్షియల్ రివర్సల్ జోన్ దగ్గర వరకు అయితే మనకు వెళ్ళింది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడనే మనకి ట్వీజింగ్ టాప్ ప్యాటర్న్ అన్న మనకి ఫామ్ అనేది అయ్యి మార్కెట్లో మనకు ఒక మంచి ఫాల్ అనేది వచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ రిటైస్మెంట్ మనకి సపోర్ట్ లాగా తీసుకుని మార్కెట్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అన్న స్టార్ట్ అయ్యి మన ఎగ్జాక్ట్గా మళ్ళీ మనకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లాగా తీసుకొని అక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ మనకు ఒక రివర్సల్ అయితే మనకి స్టార్ట్ అనేది అయ్యింది సో ఎగ్జాక్ట్ మనకి లైన్స్ ఏవైతున్నాయో పిస్ఫోక్ అనాలసిస్ లో పిచ్ పిస్ఫోక్ అనాలసిస్ లో మనకి లెవెల్స్ అనేది మనకి చాలా ఎగ్జాక్ట్ గా అయితే మనకి ఫాలో అయితే అవుతుంది మనకి సో ఇది మనం ఎనీ టైం ఫ్రేమ్ లో మనం వీటిని డ్రా అయితే మనం చేసుకోవచ్చు మనకి కి కూడా మనకి ఈ లెవెల్స్ అయితే మనం బిల్డప్ చేసుకొని మనం ఇందులో ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో లైక్ మండే సెషన్ కి సంబంధించిన అండర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో మార్కెట్ అనేది మనకి డౌన్ సైడ్కి అయితే వచ్చింది దాని తర్వాత మళ్ళీ అప్సర్ అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వచ్చింది ఇక్కడ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి లాస్ట్ టూ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టూ క్యాండిల్స్ మనకి ఇన్సర్బర్ క్యాన్స్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇక్కడ ఫామ్ అయితే మనకి చేసింది అండ్ అట్ సేమ్ టైం మనకి లాస్ట్ క్లోజింగ్ క్యాండిల్ ఏమో మనకి డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్ సో డోజీ క్యాండిల్ మనకి ఫామ్ అనేది అయ్యింది కాబట్టి డోజీ క్యాండిల్ ఒక హయెస్ట్ పాయింట్ అండ్ లోయస్ట్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ క్యాండిల్ ఒక హై అండ్ లోని మనం మార్క్ చేసుకొని మార్కెట్ ఈ లెవెల్స్ లో నుంచి మనకి బయటికి కానీ డౌన్ లైక్ బయట అప్ కి కానీ డౌన్ సైడ్ కానీ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి వన్స్ మార్కెట్ కి కానీ డౌన్ సైడ్ కానీ మనకు వస్తున్నట్టయితే ఇందులో మనము పొజిషన్స్ అయితే మనం బిల్డప్ చేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ కానీ మనకి వస్తున్నట్టయితే మనకి డౌన్ సైడ్ లో మనకి ఫార్టీ థౌసండ్ ఎయిట్ థర్టీ లెవెల్స్ ఏ మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టు అయితే మనకి నెక్స్ట్ ఫర్దర్ డౌన్ సైడ్ లో మనకి ఫార్టీ థౌసండ్ త్రీ ఎయిటీ లెవెల్స్ వరకు అయితే మనకి పడుతుంది ఫ్రెండ్స్ ఒక మార్కెట్ అనేది ఇదే లెవెల్ మనకి సపోర్ట్ లాగా తీసుకుని కనుక మళ్ళీ మనకి రివర్సల్ వస్తున్నట్టు అయితే మనకి అప్ సైడ్ లో మనకి ఫార్టీ వన్ వన్ థర్టీ వన్ లెవెల్స్ అనేది మనకు మంచి రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అట్ ఇచ్చినట్టు అయితే మనకి ఫార్టీ వన్ థౌసండ్ టూ నైన్టీ టూ నైన్టీ టూ నుంచి మనకి త్రీ టువెల్ లేదంటే మనకి ఈ త్రీ ఎయిటీ త్రీ లెవెల్స్ వరకు కూడా మనకి అప్ సైడ్ మనకి వెళ్లే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది సో మార్కెట్ ఈ విధంగా ఈ విధంగా వెళ్ళే దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ మండే మండే సెషన్ కి సో మనం కొంచెం లో టైమ్ ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫైవ్ మిథ్స్ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఎగ్జాక్ట్ గా మనకి ఈ లెవెల్స్ అన్నిటి మనకి సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లాగా అయితే మనకి తీసుకుంది అండ్ మనకి మండే సెషన్ రోజు ఈ లెవెల్స్ ఏ సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లెవెల్ సో ఈ లెవెల్స్ మనం డ్రా చేసుకుని మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ సో అప్పుడే మనం ఇందులో మనం ఒక ని అయితే మనం లైక్ ఫ్రెష్ గా పోషన్స్ అప్ చేసుకోవచ్చు సో మార్కెట్ లో చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఈ లాస్ట్ వన్ అవర్ క్యాండిల్స్ లోనే కాకుండా మనకి ఫిఫ్టీ మినిట్స్ ఫ్రేమ్ లో కూడా మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ మనకు క్యాస్టిక్ పార్డన్స్ మనకు ఫామ్ అనేది అయ్యింది సో మనకి అప్ సైడ్ మనకి ఈ లెవెల్ అండ్ డౌన్ సైడ్ లో మనకి ఈ లెవెల్ సో మార్కెట్ లో మనకి ఇనిషియల్ గా మనకి అప్ సైడ్ కి మనకి వెళ్ళిన దాని తర్వాత మళ్ళీ మార్కెట్ లో డౌన్ సైడ్ అనేది వచ్చి దాని తర్వాత మార్కెట్ అనేది ఫ్లాట్ గా అండ్ లైక్ ఒక రేంజ్ వన్ మూవ్మెంట్ లోకి అయితే మనకి వెళ్ళిపోయింది సో మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ లో మనకు ఒక రేంజ్ బాగుంటుంది మార్కెట్ లో ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ లో ఒక ర్యాలీ అనేది వచ్చింది వచ్చిన దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ లో సైడ్ వేస్ మూమెంట్ అయితే వెళ్ళిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే మార్కెట్ ఇన్షియల్ గా ఈ విధంగా ఉంది మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ అనేది వచ్చి మళ్ళీ మనకి మార్కెట్ సైడ్ అయితే మనకి వెళ్ళిపోయింది సో ఇక్కడ నుంచి మనకి అవుట్ అనేది మనకి అప్సైడ్కి వస్తుంది డౌన్ సైడ్కి అంటే ఆల్రెడీ మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైంకి ఈ ట్రెండ్ లైన్ కూడా మనం డ్రా చేసుకున్నట్టు అయితే ట్రెండ్ లైన్కి మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి మాక్సిమం మనకి కి వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ దగ్గరలో నుంచి మనకి రివర్సల్ అనేది మనకి స్టార్ట్ అనేది అయ్యింది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైంకి ఈ లెవెల్ ఈ ట్రెండ్ లైన్ అయితే ఉందో ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి అవుట్ ఇచ్చి మనకి మార్కెట్ అప్ సైడ్కి క్లోజింగ్ చేసేంతవరకు అయితే చేయండి అండ్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ అంటే అందులోకి స్లోపింగ్ ట్రెండ్ లైన్ అండ్ మనకి ఈ మన సైడ్ సైడ్లెస్ మూవ్మెంట్ లైక్ ఇన్సర్బల్ బాగా ప్యాటర్స్ ఒక అప్పర్ లెవెల్ కూడా మనకి లైక్ ఒకటే పాయింట్ లైక్ ఈ పాయింట్ లో మనకి ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ లెవెల్స్ లో మనకి కొయిన్స్ అనేది అవుతుంది కాబట్టి ఈ లెవెల్ మనకి అవుట్ ఇచ్చిన తర్వాత అయితే వెయిట్ చేయండి వన్స్ ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్ ఇచ్చినట్టయితే మనకి ఈ లోస్ట్ పాయింట్ మనకి స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం లాంగ్ పొజిషన్స్ అయితే మనం అప్ అయితే మనం చేసుకోవచ్చు సో సో రిస్ టు రివర్ రేస్తో ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఇది ఒక మంచి ట్రేడ్ సెటప్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను కానీ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక మనకి బ్రేక్ డౌన్ సైడ్ మనకి అవుట్ ఇచ్చినట్టయితే కొంచెం సేపు అయితే మనకి వేట్ చేయండి ఎందుకంటే మనకి ఫాల్స్ బ్రేక్వర్స్ ఇచ్చే ఛాన్స్ మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది సో మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి మళ్ళీ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టు అప్పుడు మనం ఇదే షార్ట్ పొజిషన్స్ ని బిల్డప్ చేసుకోవడానికి అయితే మనం ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ సో ఇప్పుడు మనము నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఇప్పుడు మనము లైక్ ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడదాము సో ఇవాల్టి మార్కెట్ లో మనకి క్లోజింగ్ అనేది మనకి ఫార్టీ వన్ థౌసండ్ ఫార్టీ వన్ లెవెల్స్ లో అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టు అయితే మనకి ఫార్టీ వన్ థౌసండ్ నైన్టీ సిక్స్ లెవెల్స్ మనకు మంచి రెసిస్టెన్స్ పాయింట్ అండ్ మనకి డౌన్ సైడ్ కి చూసినట్లయితే మనకి ఫార్టీ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ లెవెల్స్ అనేది మనకు మంచి సపోర్ట్ పాయింట్ సో ఈ లెవెల్స్ ఏవైతున్నాయో ఈ లెవెల్స్ మనకు ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది అండ్ మనకి కొద్దిగా అయితే మనం వేజ్ చేయాలి ఫ్రెండ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మనకి క్లోజింగ్ ఇచ్చేంత వరకు అండ్ వన్స్ మార్కెట్ మనకి ఈ లెవెల్స్ పైన మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే మనకి ఫర్దర్కి ఇది ఫార్టీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫోర్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది సో ఇవాళ హైయెస్ట్ పాయింట్ కూడా మనకి ఇదే కాబట్టి సో రేపటి సో మండే సెషన్ లో కూడా మనకి ఇదే లెవెల్ మనకు మంచి రెస్టెన్స్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్ ఇది ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్ లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్తుంది ఇది మనకి అప్ సైడ్ లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ అండ్ ఈ టూ ట్వంటీ ఫోర్ లెవెల్స్ మనకి మండే సెషన్ కి మనకు మంచి డైలీ టార్గెట్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అనేది మనకి మార్కెట్ సస్టైన్ అయితే ఇంకా ఫర్దర్ ఇది ఫార్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ టూ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకు ఒక మంచి డైలీ టార్గెట్ అండ్ ఈ లెవెల్ కింద కూడా మనకి క్లోజింగ్ ఇస్తే మనకి ఫర్దర్ ఇది ఫార్టీ థౌసండ్ సిక్స్ జీరో ఫోర్ లెవెల్స్ వరకు అయితే వెళ్తుంది ఇది మనకి డౌన్ సైడ్ లో మనకి ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్ సో ఫ్రెండ్స్ ఇది మనకి నిఫ్టీ ఆస్ వెల్ అస్ బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మన వీడియోని కూడా లైక్ చేయండి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త తోని కలుస్తాం ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగచ్చు లేదంటే త్రూ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం అంటే దాని బాయ్ బాయ్ జై హింద్